మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు చూసారా, రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షలకి ఇల్లు ఈ రంగులు కొట్టున్నారు చూసారా, ఆ రంగులు కొట్టే డబ్బుల్ని తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. ఆ పేర్ల నాన్నగారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మీకు పీర్ల పండగే గుర్తుపెట్టుకోండి. తెలుసుగా పీర్ల పండుగ ఎలా ఉంటుందో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్, జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల, షేక్ జానీ బాషా ఉన్నాడు, ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి, వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు? మాటలు మాకు రావా, మాటలు మేము మాట్లాడలేమా? కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని విమర్శించొద్దు, నిజం ఏముందో అదే మాట్లాడన్నారు. అందుకే మేము కాముకున్నాం. వైసీపీది కదండి, అది చూడండి ఎలా ఉందో, ఒక స్వర్గంలా కట్టుకుంటున్నారు. ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి. మీ భవనాల్లో మాత్రం ఎమ్మ కలకల కలకల ఆడాలి. పాకే ఇల్లు అన్నారు, అది మాటలకే పరిమితం అయింది. ఈ ఇల్లు వచ్చేదాకా ఓట్లు అడగమన్నారు, మనుషులే లేకుండా పారిపోయినారు. అదేమనంటే హామీలు ఇచ్చాము, మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు, ఏమీ ఇవ్వలేదు, పారిపోయినారు. ఈరోజు టిట్కా హౌసెస్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం, దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు. కానీ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అరే మనిషికి, ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ, ఆ కళని కళగానే మిగిలిచ్చారు. ఏ ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా? ఇచ్చిన ఇల్లులు ఇవ్వాలయా బాబు? ఇమీడియట్లీగా ఇల్లులు ఇవ్వాలి. నేను ఇల్లులు మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను. ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధో నేను 10 సార్లు చెప్తున్నా, బాధ నాకు తెలుసు, నేను అనుభవించి వచ్చాను. ఒక నెల కడుపు కట్టుకుంటే, ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు. సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లులు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం. ఇమీడియట్లీగా ఇల్లు శాంక్షన్ చేయాలా? దీని ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా? వాళ్ళ నాయకులు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? ఇమీడియట్లీగా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధేస్తుంది. నేను పైకి వెళ్ళి చూసా, వాటర్ అసలు ఇల్లులు కట్టారు, ఆ ఇచ్చిన వాళ్ళకి పోనీ ఒక 20% ఏదో మమ అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు. ఆ నీళ్ళు అసలు ఏంటి? నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు? మనసులోంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు. తొమ్మిది ఆ పక్కన సరే, ఈ ఇల్లులు ఇవ్వలేదు, ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు, 9 అంకెలారన్నావు, ఇంత ఏడిచ్చారా? 6 అంకణాలు ఇచ్చారు. పోనీ అయ్యైనా బాగున్నాయా? అవి కూడా లేవు. వాటర్ వచ్చిందనుక వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు. అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు? ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి, శాంక్షన్ చేయాలి. నేను తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడికి ఎన్నికై ఈ గుడివాడ నియోజకవర్గంలో చూస్తే లెక్కలు లేవు. ఇప్పుడు అంటే సచివాలయాలు, వాలంటీర్లు ఎంతమంది ఇళ్లకు అప్లై చేశారని సుమారు తీసుకుంటే 10,000 మంది ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఉన్నారని చెప్పి నా దృష్టికి వస్తే, ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధికారంలో ఉంది, అయినా కూడా ఆయన అడగాలని చెప్పి గుడివాడ నుంచి 2007లో రాజశేఖర్ రెడ్డి గారి చేవాళ్ళ నుంచి పాదయాత్ర మొదలెట్టినటువంటి ఏప్రిల్ 9వ తారీఖున నేను కూడా పాదయాత్ర బయలుదేరి ఆయన వెళ్ళి కలిశా. సార్ ఇట ఇళ్ల పట్టాల సమస్య ఉంది, మీరు తీర్చమని చెప్పి ఆ మహానుభావుని అడిగితే, నేను ప్రతిపక్ష శాసనసభ్యుడైనా ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చి
ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఇని దీనికి నడిచి రావటం ఎందుకు కారులో వచ్చినా కూడా ఇస్తాను కదా అని చెప్పి చెప్పారు. నేను అడిగినటువంటి 45 రోజుల్లో ఈ 77 ఎకరాల ల్యాండ్ని ఎక్వైర్ చేసి ప్రభుత్వం పేదలకి ఇళ్ళు ఇవ్వడానికి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు ఈ గుడివాడ ప్రజల పట్ల ఇక్కడ టిట్కో ఇళ్ళు ఉన్నాయంటే ఈ గుడివాడలో పేదలకు ఇళ్ళు నిర్మాణం జరిగిందంటే ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్షగా నేను భావిస్తున్నా. అదేవిధంగా ఆయన రుణం ఏ నాటికి తీర్చుకోలేనిది, ఆయన రుణం తీర్చుకోవడానికి నాకు ఇంకా మార్గం దొరక్క ఈ టిట్కో ప్రాంతంలో 18 అడుగుల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతం ఇంత అద్భుతంగా సిమెంట్ రోడ్లు, బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీ ట్యాంకులు, ప్యూరిఫై చేసినటువంటి వాటర్ 45 లక్షల లీటర్లను సప్లై చేయడానికి వాటర్ ట్యాంకు, సంపులు, సకల సౌకర్యాలతో ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చి వీడియోలు తీసుకెళ్ళి ఇక్కడ వంక పెడతాకుంటుందేమని అని చెప్పి ఎటువంటి వంక లేకుండా 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ ఇళ్లనే మీకు అందిస్తున్నటువంటి వ్యక్తి ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కొన్నటువంటి స్థలంలో, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి నడిపాడు 5 సంవత్సరాలు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు నడిపాడు. 2017 ఆఖరిలో ఇక్కడ శంకుస్థాపన చేశాడు టిట్కో అని చేసి 2 ఫేజులు పెట్టాడు, ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు. సెకండ్ ఫేజ్ మొదలెట్లా, ఫస్ట్ ఫేజ్లో 3400 ఇళ్ళు కట్టి మొదలెట్టి దాంతో 25% పైన కట్టినటువంటి ఇళ్ళు 1200, 800 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి చంద్రబాబు చెల్లించినటువంటి డబ్బు 180 కోట్లు. ఆ 180 కోట్లలో కూడా లబ్ధిదారుల దగ్గర 25 కోట్ల రూపాయలు వసూలు చేశాడు, అంటే మీ దగ్గర. దీనికి టిట్కోలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటికి 150,000 ఇస్తుంది, అది ఒక 135 కోట్లు పట్టుకొచ్చాడు. ఈ ఒక 25 కోట్లు 160 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర పోగేసుకొచ్చి ఆ డబ్బులు కాంట్రాక్టర్కి ఇచ్చి సిగ్గు లేకుండా ఈరోజు చెబుతాడు నేను కట్టినటువంటి వీళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేస్తున్నాడని చెప్పి. ఈరోజు 600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, దాంతో 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు రూపాయి కట్టించుకుని ఉచితంగా ఇచ్చారు. అదేవిధంగా మొట్టమొదట ఆయన గుర్తుందో లేదో పాదయాత్రకు వచ్చినప్పుడు గుడివాడలోనే ఇక్కడే ఈ టిట్కో ఎదురుగుండా మధ్యాహ్నం బస్ చేశారు. నేను చెప్పే ఇట్లా ఉందన్న పరిస్థితి అని 100,000 రూపాయలు 430 స్క్వేర్ ఫీట్ కట్టాలంట, 50,365 స్క్వేర్ ఫీట్ ఇంటికి కట్టాలంట, 300 స్క్వేర్ ఫీట్ ఇంటికి 25,000 కట్టాలంట, అదేవిధంగా 300,000 రూపాయలు లోన్కి తీసుకుంటారంట. చంద్రబాబు నాయుడు 2,200 రూపాయలు 300 రూపాయలకు ఈ ఇళ్ళు నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చేశాడు. ఈ రకంగా కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు కొట్టేయడానికి లబ్ధిదారుల్ని బలి చేస్తున్నాడని చెప్తే గుడివాడలో పాదయాత్రలో 100,000 రూపాయలు కట్టే ఇల్లుని 50,000 తగ్గించి 50,000 కట్టించుకుంటా, 50,000 కట్టేటువంటి ఇంటికి 25,000 కట్టించుకుంటా, 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని 1 రూపాయికి ఉచితంగా లోన్ కూడా లేకుండా 25,000 కూడా లేకుండా ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని దాదాపు మన గుడివాడలో 1800 ఇళ్ళు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 145,000 మంది నిరుపేదలకి 1 రూపాయి కట్టించుకునే 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని ఉచితంగా ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.